వరల్డ్ టెలివిజన్ డే సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం గోదావరి టీవీ టెక్నీషియన్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక విజయ టాకీస్ ఎదురుగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమహేంద్రవరం స్మార్ట్ సిటీ చైర్మన్ రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్, వైసీపీ యువజన నాయకులు జక్కంపూడి గణేష్ హాజరయ్యారు. ఇటువంటి విపత్కర సమయంలో రక్తం లేక ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. రోడ్లు మీద ఎక్కడైనా యాక్సిడెంట్లు జరిగినా లేదంటే మేజర్ సర్జరీలు కానివ్వండి, ఎక్కడైనా ప్రెగ్నెంట్ లేడీస్ కానివ్వండి, ఇటువంటి వారు ఎంతోమంది ఈ రోజున రక్తం లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇటువంటి సమయంలో ఇటువంటి రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం నిజంగా కూడా అభినందనీయం. మీరు ఇచ్చినటువంటి ఈ రక్తం ఎంతోమందికి ఉపయోగపడాలని, ఎన్నో ప్రాణాలు నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన రాజమహేంద్రవరంలో ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని చెప్పి అయ్యప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి తెలుసు, కానీ ఎవరు దగ్గరికి రావట్లేదు. కానీ మనకి రోజు మనకి ఫుడ్ వాటర్ కేర్ ఎలాగ అవసరం, బ్లడ్ కూడా అంత పిచ్చా వస్తువు అయిపోయింది. ఎందుకంటే అండి, ఏదో ప్రమాదం జరుగుతుంది కానీ బ్లడ్ ఇవ్వడానికి ఎవరు ముందుకు రావట్లేదు. బ్లడ్ క్యాంప్స్ కూడా చాలా తక్కువ అయిపోయినాయి. అలాంటి టైంలో మళ్ళీ అందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇలా బ్లడ్ డొనేషన్స్ క్యాంప్ నిర్వహించి అందరికీ మళ్ళీ ప్రాణదానం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ చాలా సంతోషం. థ్యాంక్ యూ. కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ సోదరుడికి, అలాగే స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేసిన ప్రతి ఒక్క సోదరుడికి కూడా మా రాజమండ్రి గోదావరి టెక్నీషియన్స్ యూనియన్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండి. అలాగే మీడియా మిత్రులు కూడా మేము మీకు ఈ కార్యక్రమాన్ని మేము ముందుంచుతున్నారు కాబట్టి మీడియా మిత్రులు, అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కూడా గోదావరి టీవీ టెక్నీషియన్స్ యూనియన్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ రక్తదాన శిబిరానికి మన గవర్నమెంట్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కూడా స్టాఫ్ రావడం జరిగింది. వీళ్ళకి పాత్ర వహించడం జరిగింది. వీళ్ళకి కూడా మా యూనియన్ తరఫున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ.